ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి మార్చి 29కి సరిగ్గా 42 ఏళ్లు. 1982లో ఇదే రోజున ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించారు. అప్పటి నుండి టీడీపీ తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసింది. అంతేకాదు జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. పార్టీ చరిత్రలో గత ఏడాది కాలం చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత రాజకీయాలు పీక్స్ కు చేరటం చూశాం. జగన్ కక్షపూరిత రాజకీయాల కారణంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా 50 రోజులకు పైగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అందరూ ఇక తెలుగుదేశం పనైపోయిందని అనుకునే పరిస్థితులు ఆ 5 ఏళ్ల కాలంలో ఏర్పడ్డాయి. అయితే తెలుగుదేశం మాత్రం అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయింది. ప్రజల నమ్మకాన్ని గెలిచింది. వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టడమే తరువై అన్న స్థితికి చేరింది. అయితే ఇలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోవటం, సంక్షోభాల నుంచి బయటపడటం ఆ పార్టీకి కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. అలా ఎదుర్కొన్న ప్రతిసారి వాటిని అధిగమించి నిలబడింది. ప్రజా మన్ననలు పొందింది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటమి తర్వాత ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో చూసిన తర్వాత తెలుగుదేశం విశిష్టత, పటిష్టతపై తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. 10 ఏళ్ల తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తర్వాత 100 రోజుల్లోనే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందా అనిపించేలా దిగజారింది. పార్టీకి భవిష్యత్తు లేదని ఆ పార్టీ సీనియర్ నేతలే బాహాటంగా చెబుతూ పక్క పార్టీల్లోకి దూకేస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా ఉంచే విషయంలోనూ, పార్టీ నేతలలో కేడర్లో నమ్మకం కలిగించడంలోనూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారు. అధికారంలో ఉన్నంతకాలం పార్టీ నేతలకు కూడా అందుబాటులో లేకుండా వారిపై తన ఏకపక్ష నిర్ణయాలను రుద్దిన కేసీఆర్ కు ఓటమి తర్వాత పార్టీ నేతలెవరూ అండగా నిలిచేందుకు ముందుకు రావటం లేదు. బీఆర్ఎస్ దయనీయ స్థితికి ఎంపీ టికెట్ పొందిన అభ్యర్థి కూడా పార్టీని వీడటాన్ని మించిన నిదర్శనం ఏముంటుంది అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని విజయవంతంగా నడిపించగలిగారు. ఈ క్రమంలో వైఎస్ఆర్, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిల నిరంకుశ పాలనను ఎదుర్కొన్నారు. ఒక నాయకుడు ఎలా ఉండాలి అనటానికి ఉదాహరణగా చంద్రబాబు నిలిస్తే, ఒక నాయకుడు ఎలా ఉండకూడదు అనటానికి ఉదాహరణగా కేసీఆర్ నిలుస్తారని పరిశీలకులు ఉదాహరణలతో సహా విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజలతో ఉండి వారి విశ్వసనీయతను పొందిన నేత చంద్రబాబు అయితే, అధికారంలో ఉండగా జనం నీడ కూడా తన మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుని ఎన్నికల సమయంలో ప్రసంగాలకే పరిమితమైన నేత కేసీఆర్ అని చెబుతున్నారు.